నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు, మాటల్లో కాదు చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం, సాధించి తీరతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో, అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది. ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది, కానీ సమస్య సృష్టించిన సంపద ఈ పేదవాళ్లకు రాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు. నేను అది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవుళ్ళను తేవడం, జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం, 20% పైనుండే వాళ్ళు కింద నుండే 20% పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ మహిళలున్నారు, ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి, 20-30 సంవత్సరాలకు ముందు ఏమో మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ, ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి, చదువు ముఖ్యం.